కావలి పట్టణంలో ఇటుక సరఫరా చేసే వాహనాలతో పట్టణ వాసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటుక సరఫరా చేసే యజమానుల పరిస్థితి చూస్తే పోతే మీ కళ్లే కదా మాకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. జమ్మలపాలెం, కొత్తపల్లి ప్రాంతాల నుంచి భవన, ఇతర నిర్మాణాలకు ట్రాక్టర్లపై ఇటుక సరఫరా చేస్తున్నారు. ఇటుకపై పట్టకప్పకుండా వాహనాలు వస్తుండటంతో ఇటుక బూడిద, దుమ్ము వెనకాల వచ్చే వాహనదారులు, పాదచారుల కళ్లల్లో పడుతుంది. ఇటుక రాయి నుంచి వచ్చే దుమ్ము కళ్లల్లో పడి 2-3 రోజులు అవస్థలు పడుతున్నారు. కళ్లు పదే పదే నలుపుకోవడంతో కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చివరకు ఆసుపత్రికి వెళ్లి ఐ డ్రాప్స్ వాడాల్సిన పరిస్థితి తలెత్తుంది. ఇప్పటికైనా పట్టణంలో ఇలాంటి పట్టకప్పకుండా వచ్చే వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.